रेवंत प्रमाण स्वीकार कार्यक्रम हाजरे सोनिया गांधी हैदराबाद चेरुकुन्नारु शमशाबाद एयरपोर्ट स्वयं रेवंते ఎదురెళ్ళి మరీ వాళ్ళకి స్వాగతం పలికారు ప్రస్తం తాజ్ కృష్ణకి చేరుకున్నారు సోనియా గాంధీ సోనియా గాంధీని కలిసేందుకు భారీగా కాంగ్రెస్ నేతలంతా కూడా తాజ్ కృష్ణకు తరలి వచ్చారు మరి కాసేపట్లో తాజ్ కృష్ణ నుంచి ఎల్బీ స్టేడియం కు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ చేరుకుంటారు తాజ్ కృష్ణలోకి సోనియా గాంధీ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సోనియా రాహుల్ ప్రియాంకల్ని కలిసేందుకు కాంగ్రెస్ నేతలంతా కూడా భారీగా తాజ్ కృష్ణకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది సో వాళ్ళకి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా తాజ్ కృష్ణకి క్యూ కట్టారు విహెచ్ చాలా సేపటి నుంచి తాజ్ కృష్ణ దగ్గరే ఉన్నారు సోనియాకి స్వాగతం పలికేందుకు ఆయన అందరికంటే ముందుగానే తాజ్ కృష్ణకి చేరుకున్నారు తాజ్ కృష్ణ నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి విద్యాసాగర్ ఇప్పుడే తాజ్ కృష్ణకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది సో ఎంత సేపు రెస్ట్ తీసుకుని వీళ్ళు మళ్ళీ ఎల్బీ స్టేడియం కి బయలుదేరుతారు ఎస్ సర్ రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితమే తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు వీరు ముగ్గురు కూడా దాదాపు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా ఇదే హోటల్ లో బస చేయబోతున్నారు అప్పటి వరకు రిఫ్రెష్మెంట్ అయిన తర్వాత 1:04 ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్న సమయంలో 12:30 గంటల ప్రాంతంలో ఇక్క నుంచి బయలుదేరి ఎల్బీ స్టేడియానికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి కాసేపట్లోనే తాజ్ కృష్ణ హోటల్ కు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే కూడా दा तो इपे पलवर कर्नाटक की चंद्र नेता इकड़े उारंत सोनिया राहुल प्रियांका गांधी तो भेटी अवतने पैस्थि क्रा चुनाव पलवर नेता तम आया अग्रने कल तम अभिष्टा व्यक्तम पैस्थि कख्य राष्ट्र में इट गेल एमएलएल कावच्छ पलवर सीनियर नेता वारंत ताज कृष्ण होटल सिचुवे कच्ची पेदल ने कल वारंत क्यू कटे सिचुवे मन को इपड़के माणिक ठाकरे ఇక్కడ ఉన్నటువంటి ఇన్చార్జ్ గా ఉన్నటువంటి మాణిక్ ఠాకరే ఎన్నికలప్పటి నుంచి కూడా ఇక్కడే బస్ చేస్తున్నారు ఆయన కూడా మరికాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు ఆ తర్వాత ఆ కాంగ్రెస్ కర్ణాటక సంబంధించిన డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో పాటు పలువురు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు అదే విధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముగ్గురు రాబోతున్నారు వారు కూడా ఇదే హోటల్లో బస చేయబోతున్నారు వీరంతా కూడా ఎల్బీ స్టేడియం లో పూర్తి స్థాయిలో కార్యక్రమం ప్రారంభమయ్యే వరకు కూడా 12:30 గంటల వరకు కూడా ఇక్కడే ఉండబోతున్నారు ఆ తర్వాత 12:30 గంటలకు ఇక్కడి నుంచి కూడా వారంతా కూడా ఏఐసీసీ నేతలు కావొచ్చు ఇతర కీలక నేతలు కావొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలు వారందర్ని కూడా ఇక్క నుంచి తీసుకెళ్ళేందుకు తాజ్ కృష్ణ హోటల్ లో రెండు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీరు ముగ్గురికి కూడా బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఇచ్చారు కాబట్టి వారు ముగ్గురు కూడా ఎల్బీ స్టేడియానికి అదే కాన్వాయ్లో వెళ్ళబోతున్నారు ఆ తర్వాత మిగిలిన నేతలందరి కోసం కూడా పెద్దఎత్తున రెండు బస్సులను ఏర్పాటు చేశారు వారందర్ని కూడా ఒక్కసారిగా 12 గంటల ప్రాంగణం తర్వాత వారందర్ని కూడా ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత ఖర్గే తో పాటు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి వారందరికీ కూడా ఇక్కడ ఒకసారి రిఫ్రెష్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది